Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ దెబ్బకి జేసీకి గతం గుర్తొచ్చింది. తనదాకా వస్తే కానీ నొప్పి తెలియదట. జేసీ దివాకర్ రెడ్డి వ్యవహారం అలాగే ఉంది. 2014 నుంచి 5 ఏళ్ల పాటు ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు రాయల తెలంగాణ జేసీ దివాకర్ రెడ్డికి గుర్తుకు రాలేదు. అప్పుడు అంతా ఆంధ్రప్రదేశ్ భేష్ అని పొగడే పనిలోనే జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు. దేశంలో చేరిన దివాకర్ రెడ్డికి ఆ 5 ఏళ్లు తెలంగాణ కూడా గుర్తుకు రాలేదు. కానీ గత 20 నెలలుగా మాత్రం ఆయన రాయల తెలంగాణను కలవరిస్తున్నారు. గత 20 నెలల నుంచి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం అన్ని రకాలుగా ఇబ్బంది పడుతోంది. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. దివాకర్ ట్రావెల్స్ దాదాపు మూతబడినట్లే. గనుల వ్యవహారంలో కూడా ఎండ్ కార్డు పడింది. భారీ జరిమానాలు విధిస్తూ నోటీసులు ఇస్తూ జేసీ దివాకర్ రెడ్డిని అధికారులు ముప్పదెప్పలు పెడుతున్నారు. గొక్క తిప్పుకోకుండా చేస్తున్నారు. జేసీ దివాకర్ రెడ్డి గత 3 దశాబ్దాల కాలంలో ఎప్పుడూ ఇలాంటి అనుభవాలను చూడలేదు. అంతా ఆ కుటుంబం చేసుకున్న స్వయం కృతమే. అధికారంలో ఉన్నప్పుడు జగన్ను టార్గెట్ చేసుకుని తిట్టిపోశారు. జగన్పై వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో సహజంగానే అధికారంలోకి రాగానే వైసీపీకి జేసీ దివాకర్ రెడ్డి టార్గెట్ అయ్యారు. అన్ని రకాలుగా దిగ్బంధనం చేశారు. కేసులు బనాయించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి దాదాపు 2 నెలలు జైల్లో ఉండి వచ్చారు. ఇలా అన్ని రకాలుగా నష్టపోయిన జేసీ దివాకర్ రెడ్డికి ఇప్పుడు ఉన్నట్లుండి రాయల తెలంగాణ గుర్తొచ్చింది. తాము తెలంగాణలో ఉండి ఉంటే బతికిపోయేవాళ్ళమన్న భావనలో జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు. అందుకే ఆయన అసహనంతో మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిపై కూడా కామెంట్స్ చేశారు. తాము రాయల తెలంగాణ విషయంలో జైపాల్ రెడ్డితో టచ్లో ఉన్నామని, ఆయనను నమ్మి మోసపోయామని జేసీ దివాకర్ రెడ్డి అనడం గమనార్హం. మొత్తం మీద జగన్ దెబ్బకు జేసీ దివాకర్ రెడ్డికి 7 ఏళ్ల తర్వాత రాయల తెలంగాణ గుర్తుకొచ్చిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.